ప్రస్తుతం మార్కెట్లో కుకింగ్ ఆయిల్ అనేది విపరీతంగా పెంచేశారు. సో మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, సో నేను కుకింగ్ ఆయిల్ కావాలి కాబట్టి నేను బయటకు వెళ్ళాను. పూల బజార్కి వెళ్తే ఇక్కడ లేదని చెప్పారు. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఉంది కదా, వాల్మార్ట్, ఇక్కడికి వచ్చాను కొందామని. సో వీళ్ళు ఏం చెప్పారంటే స్టాక్ వచ్చింది కానీ అయిపోయింది అన్నారు, కానీ బ్యాక్ ఎండే ఇది బ్లాక్లో అమ్మేసుకున్నారు. సో ఇక్కడ పామ్ ఆయిల్ కాస్ట్ ఉంది, పామ్ ఆయిల్ కాస్ట్ వచ్చేసి 2890 రూపీస్. సో మేము స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే సరే ఆయిల్ ఉంటుంది కదా, స్టాక్ ఉందని చెప్పారు కదా అని చెప్పేసి ఏదో పెద్ద కొనేవాళ్ళలాగా ఈ ట్రాలీ తీసుకొని వెళ్తున్నాము. కానీ అక్కడ చూస్తే ఆయిల్ లేదు, ఉంది కానీ 1 లీటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. 1 లీటర్ ప్యాకెట్స్ కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ ఒక్కొక్కటి, 190, 195, ఎట్ట అంటే అట్లా విచిత్రంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అమ్మేస్తున్నారనమాట. సో ఇదన్నమాట, ఇక్కడ చూడండి, ఇది పామ్ ఆయిల్, ఇది ఈ పామ్ ఆయిల్ డబ్బా, ఇది ఒక్కటి వచ్చేసి 2890 రూపీస్ అంట. ఈ పామ్ ఆయిల్ ఒకేసారి 1000 రూపీస్ పెంచేశారు. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడ, పామ్ ఆయిల్ ఎక్కడ, అది. సో ఇది వాల్మార్ట్ ఇన్సైడ్ ఇలా ఉంటుంది. సో మేము ఏం కొనలేదన్నమాట, ఓన్లీ ఆయిల్ కోసమే వచ్చాము. సో కర్నూలులో ఆయిల్ కష్టాలు, ఫంక్షన్ ఉందని 2 డబ్బాలు తీసుకోదనుకున్నాం 16 లీటర్స్వి, ఆయిల్ లేదు. ఫ్రీడమ్ ఆయిల్ ఉంది కానీ బ్లాక్లో అమ్మేశారు. అండ్ పామ్ ఆయిల్ ఉంది కానీ ఒక్క డబ్బా పామ్ ఆయిల్ వచ్చేసి 3000 బ్రో, 2890 రూపాయలు. వామో, మహాదారుణం ఇది. ఇప్పుడు ఇక్కడ లేదు కదా, నెక్స్ట్ రిలయన్స్ మార్ట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో రిలయన్స్ మార్ట్కి వచ్చాము, ఇదే రిలయన్స్ మార్ట్. సో ఇందులో అడిగి చూస్తా ఆయిల్ ఉందో లేదో. సో ఇక్కడ కూడా లోపలికి వచ్చి చూసాము, ఇక్కడ కూడా 1 లీటర్ ప్యాకెట్స్ ఉన్నాయి కానీ, అండ్ 5 లీటర్స్ 1 లీటర్ ప్యాకెట్స్ ఉన్నాయి కానీ 15 లీటర్స్ డబ్బా అయితే లేదు. ఒకటి సన్రిచ్ అంటే రైస్ ఆయిల్ ఉందంట, నేను రైస్తో తయారు చేసిన ఆయిల్ అది ఉందంట. ఇక్కడైతే ఫ్రీడమ్ ఆయిల్, ఫార్చ్యూన్ ఆయిల్ అన్నీ ఉన్నాయి, 1 లీటరు 5 లీటర్స్ ఉన్నాయి అది. సో ఇక్కడ కూడా లేవంట, 1 లీటర్ అయితే ఉన్నాయి కానీ 16 లీటర్స్ లేవంట. సో టౌన్లో పూల బజార్లో దొరుకుతాయి, అక్కడ వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ అడిగేసి వచ్చాను, ఫ్రీడమ్ ఆయిల్ అయితే లేవు, వేరే బ్రాండ్ ఉన్నాయి. సో అవి వెళ్ళి తీసుకుంటాం ఇంకా. ఓకే, సో యా, అదేనా ఫ్రీడమ్ ఆయిల్? ఓ బాగుందిలేండి, ఈ షాపే ఏమని లూజ్లో అమ్ముతుంది. లూజ్లో తీసుకుందామని అనుకున్నాము, జస్ట్ నార్మల్గా ఇంట్లో చూపిద్దామని ఒక చిన్న వీడియో తీసుకున్నాను, కానీ భయపడిందేమో, నేను ఏదో కస్టమ్స్ నుంచి వచ్చినానని చెప్పేసి. సో ఆమె భయపడి ఇక్కడ ఆయిల్ లేదు ఏం లేదు లే బాబు, నేను ఏదో 1 లీటర్ 2 లీటర్స్ అమ్ముకుంటున్నాను, నేను ఆయిల్ లేదు లే బాబు అని చెప్పింది. అయ్యో అదేం లేదా ఆంటీ, కర్నూలులో ఆయిల్ కష్టాలు ఉన్నాయి కదా, సో నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, సో అందరికీ చెప్దామని జనరల్ అవేర్నెస్ కోసం ఇచ్చేస్తున్నానని అంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ చూపించిన తర్వాత ఆమె అప్పుడు కూల్ అయిపోయింది, అంతవరకు టెన్షన్ పడింది. సో వాళ్ళు ఏదో ఒకటి మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి టెన్షన్ పడుతున్నారు, అది మ్యాటర్. సో నేను సన్రిచ్ ఆయిల్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్, ఇది 15 లీటర్స్ అన్నమాట. సో ఇది ఫంక్షన్కి, అండ్ రిమైనింగ్ 10 ప్యాకెట్స్ తీసుకున్నాను, అది గోల్డ్ రీఫైన్ ఆయిల్, అది కూడా సన్ఫ్లవరే. సో ఈ 2 తీసుకున్నాను. సో ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి ఒక 15 లీటర్స్ ఆయిల్ తీసుకొద్దామని వెళ్ళా, ఎక్కడ దొరకలే 15 లీటర్స్ డబ్బా. 1 లీటర్ డబ్బాలు అయితే 1 లీటర్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఎక్కడ లేదు. సో వాల్మార్ట్ వెళ్ళా, అక్కడ స్టాక్ వచ్చిందని వెళ్ళా, కానీ ఆ స్టాక్ బ్యాక్ ఎండ్ అయిపోయింది. అండ్ పుల్ల బజార్ వెళ్ళా, పుల్ల బజార్లో లూజ్కి ఉంది కానీ ఇట్లా ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా అయితే లేదు. మళ్ళీ ఏం చేశానంటే ఒక షాప్కి వెళ్ళాను అనమాట, అక్కడెక్కడే తిరుగుతూ, అక్కడ దొరికింది ఒక 15 లీటర్స్ డబ్బా. ఇంకొకటి 2 ఉన్నాయి, 2 తీసుకుంటుంటే ఎందుకండి తీసుకుంటున్నారు అందరు ఇట్లా బల్క్లో కొనే, ఇట్లా స్టాక్ లేక ఇట్లా కాస్ట్ పెరిగిపోయాయి అని చెప్పి చెప్పాడు. 1 వీక్లో అన్నీ సెట్ అయిపోతాయి, మేమంతా ఆర్డర్ చేసాము, 1 వీక్లో కాస్ట్ తగ్గిపోతుంది, అట్ ది సేమ్ టైం స్టాక్ కూడా అవైలబుల్లో ఉంటుందని చెప్పాడు. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో వారు ఆ వార్ ఓకే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్టాప్ చేశారు కొంచెం, దానివల్ల క్రూడ్ ఆయిల్ గ్యాలన్స్లో అది క్రూడ్ ఆయిల్ కాస్ట్ పెరిగిపోయింది. క్రూడ్ ఆయిల్ ఎక్కడ, కుకింగ్ ఆయిల్ ఎక్కడ, క్రూడ్ ఆయిల్కి కుకింగ్ ఆయిల్కి లింక్ పెట్టి కుకింగ్ ఆయిల్ కాస్ట్ పెంచేశారు. ఒక షాప్కి వెళ్ళా, ఆ షాప్లో నేను వీడియో తీస్తున్నాను, వీడియో తీసి ఇట్లా ఇలా ఉంది సిచ్యువేషన్ చెప్పడానికి తీస్తుంటే ఆమె భయపడింది, ఎందుకు వీడియో తీస్తున్నావు, ఆయిల్ లేదు ఏం లేదు పోని భయపడింది. సో వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కదా భయపడతారు, తప్పు చేయకుండా భయపడరు కదా. సో అలాగే, సో 15 లీటర్స్ డబ్బా అయితే తీసుకున్నాను ఫంక్షన్కి, ఇంకా రిమైనింగ్ 1 లీటర్ తీసుకున్నాను అనమాట, ఒక 10 ప్యాకెట్స్ ఒక 2 మంత్స్కి వస్తుంది. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆయిల్ కాస్ట్లు
పెరగడానికి గల కారణం నిజంగా ఫేక్ జరుగుతుంది బయట అది. సో మన వాళ్ళు ఏం చేశారంటే అందరూ ఎక్కడ స్టాక్ అవైలబుల్లో ఉండదని చెప్పేసి బల్క్లో కొనేశారు మొత్తం. బల్క్లో కొనడం వల్ల షాప్స్లో స్టాక్ లేదు, గోడౌన్లో ఈ డిమాండ్ని ఏంటి ఈ డిమాండ్ని క్యాచ్ చేసేసి గోడౌన్లో వాళ్ళు అలాగే పట్టేసుకున్నారు అనమాట ఇవ్వకుండా. సో అది సో వన్ వీక్లో అన్నీ సెట్ అయిపోతాయని చెప్పారు ఆ రీటైల్ షాపర్సే అందరు చెప్పారనమాట, ఆర్డర్ చేసుకున్నారు అన్నీ ఏమేమి కావాలని. సో వన్ వీక్లో అన్నీ సెట్ అయిపోతాయి. సో అది దిస్ ఈజ్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ కర్నూలు. ఓకే, వన్ వీక్లో అన్నీ సెట్ అవుతాయి. జస్ట్ 1 లీటర్ ప్యాకెట్స్ నార్మల్ తెచ్చుకొని యూస్ చేసుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి 1 వీక్లో. బాయ్.